దేవినేని ఉమ ఇంట్లో పడుకుంటేనో లేక మీ సంచులు మోస్తుంటేనో కేసులు పెట్టలేదని మంత్రి పేర్ని నాని విమర్శించారు. దళితులపై దాడి చేసి ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించినందుకే కేసు పెట్టారన్న విషయాన్ని బాబు గ్రహించాలని పేర్ని నాని తెలిపారు. 2014 దేవినేని ఉమాలు కొండలను నేసిన విషయాన్ని శాటిలైట్ మ్యాప్ లే చెబుతున్నాయన్నారు. ఇవాళ డ్రామాలకు తెరలేపి రాజకీయాలు చేద్దామంటే ఎవరు ఊరుకోరని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక కుతంత్రాలకి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని తప్పు పట్టలేక, ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టలేక, ఆయన పరిపాలన విధానాన్ని తప్పు పట్టలేక సంఘటనలను సృష్టించి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పాడు. తప్పుడు ఆలోచనలతో ఇవాళ ఆయన వంది భాగందల్ని కూడా ఆ రీతిలో నాటకాలు సృష్టిస్తాం, నాటకాలు చేయటం, పబ్లిసిటీ స్టంట్ పేరుతో దుర్మార్గాలకు తెరలేపుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకనే ఇవాళ ఎక్కడో అక్కడ సంఘటన సృష్టించడం ఆయన వంత పాడేటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ దాని ఏదో పెద్ద సంఘటన కానీ గొప్ప ఇక్కడేదో విలయం జరిగిపోతుందని లేకపోతే ఇక్కడేదో భూమి బద్దలైపోతున్నట్టుగా వార్తలు సృష్టించి వండి వార్చే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క దిక్కుమాలిన ప్రతిపక్ష పోకడలను మనం చూస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల్లో ఏమీ తను చెప్పే మాటలు వింటలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో, అంటే పరిపాలన గురించి కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ప్రజల పట్ల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అనుకూల నిర్ణయాలు కానీ తప్పు పట్టలేని స్థితిలో ఈ కుట్రలకి కుతంత్రాలు చేస్తూ ఆయన పబ్బం గడుపుతున్నాడు. తద్వారా రాజకీయ లబ్ధి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ప్రజలు గమనించిన విషయాన్ని గమనిస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకుని బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి ఇంతో చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి అన్ని దారుణాలు దుర్మార్గాలు కనుక కనపడతాయి. దేవినేని ఉమా గారి మీద కేసు ఎవరు పెట్టారు? ఆయన ఒక కుట్ర చేసి అక్కడ ఏమీ లేని సంఘటన చోట అక్కడేదో ఉంది అనేది ఒక భ్రమ కలిగించి మైలవరం నియోజకవర్గంలో ఒక అలజడి సృష్టించి అశాంతి రెచ్చగొట్టి గొడవలు పురిగొల్పి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నంలో మనుషుల్ని రెచ్చగొడితే అక్కడ సంఘటనలు గొడవలు జరిగితే సినిమా ఒక డ్రామా తెరలేపితే అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ఎవరైతే ఉమా కుట్రల వల్ల ఆలోచనల వల్ల గాయాల పాలయ్యారో ఆ దాంట్లోని వ్యక్తులు ఎవరైతే దళితులున్నారో వాళ్ళు కేసు పెడితే అదొక ఎఫ్ఐఆర్. మరొక ఎఫ్ఐఆర్ గొడవలు ఎక్కడెక్కడైతే ఎవరైతే తన్నులు తిన్నారో ఉమా ఆలోచనల వల్ల కుట్రల వల్ల ఉమా మనుషుల వల్ల తన్నులు తిన్నారో గాయాల పాలయ్యారో కార్లు ధ్వంసమైనయో వాళ్ళందరూ హత్యాయత్నం ఎవరైతే చేశారో వాటన్నిటిలో కుట్రదారు ఉమా కాబట్టి ఆ కుట్రని సృష్టించిన వాడు ఉమా కాబట్టి దాంట్లో అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు కానీ గాయాల పాలైన వాళ్ళు కానీ తన్నులు తిన్న వాళ్ళు కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు పెట్టినటువంటి ఫిర్యాదు మేరకే దేవినేని ఉమాని ముద్దాయిగా చేర్చడం జరిగింది. తప్పితే ఆయన ఏమన్నా ఇంట్లో పడుకుని ప్రెస్ మీట్లు పెడితే ఏమన్నా కేసులు పెట్టారా? ఆయన ఏమన్నా చంద్రబాబు వెనకాల సంచి మోస్తుంటే కేసులు పెట్టారా? అదేం కాదు కదా.